వెల్కమ్ టు అమిగోస్ ఐఏఎస్ సెక్షన్ సిక్స్ ఏ సో భారత రాజ్యాంగంలో పౌరసత్వానికి సంబంధించిన మనకు ఒక ఇష్యూలో సెక్షన్ సిక్స్ ఏ సబబే అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది సో ఫోర్ ఈస్టు వన్ మెజార్టీతో భారత రాజ్యాంగంలో చేర్చిన ఈ సెక్షన్ ఏదైతే ఉన్నదో ఇందులో రాజ్యాంగ ఉల్లంఘన ఏమీ లేదు అని చెప్పి పేర్కొంది సో మరి ఇది మనకు అర్థం కావాలి అంటే మనం త్రీ మూడు సంవత్సరాలు గుర్తుపెట్టుకోవాలి నైన్టీన్ సిక్స్టీ సిక్స్ నైన్టీన్ సెవెంటీ వన్ అండ్ దెన్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ముందుగా నైన్టీన్ ఎయిటీ ఫైవ్ అనే ఈ సంవత్సరంలో అస్సాం అకార్డ్ అనేది కుదిరింది అస్సాంలో పౌరసత్వానికి వలస వచ్చిన వాళ్లకు పౌరసత్వం ఇచ్చే అంశానికి సంబంధించి అక్కడ ఉండే కొన్ని గ్రూప్స్కి భారత ప్రభుత్వానికి మధ్య కుదిరిన ఒప్పందం ఎప్పుడు కుదిరింది నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో ఏమంటారు దీన్ని అస్సాం అకార్డు అంటారు సో ఈ అస్సాం అకార్డు తర్వాతనే ఈ సెక్షన్ సిక్సీ అనేది రాజ్యాంగంలో చేర్చారు సో మరి నైన్టీన్ సిక్స్టీ సిక్స్ జనవరి ఫస్ట్ జాన్వరి ఒకటవ తేదీ అదేవిధంగా నైన్టీన్ సెవెంటీ వన్ మార్చ్ ట్వంటీ ఫిఫ్త్ ఈ మధ్య ఈ ఇది ఒక కట్ ఆఫ్ డేట్ ఈ డేట్ నుంచి ఈ డేట్ మధ్య ఎవరైతే వలస వచ్చినాలో వాళ్ళు భారత పౌరసత్వాన్ని కోరేందుకు అనుమతి ఇస్తూ తీసుకొని వచ్చిందే అస్సాం అకార్డ్ అనమాట సో ఈ విధంగా దీన్ని సమర్థిస్తూ ఈరోజు ఓకే సుప్రీంకోర్టు మనకు సో ఈరోజు అని అంటే మనకు ఈ ఈ ఈ పర్టికులర్ డేట్ నాడు అనమాట మనకు సో ఈరోజు డేట్గా చూస్తే అక్టోబర్ సెవెంటీన్త్ నాడు వచ్చిన జడ్జిమెంట్ ఇది రైట్ సో పౌరస మనకు భారత రాజ్యాంగంలో కరెంట్ ఇష్యూస్కు సంబంధించి అమిగోస్ ఐఎస్బీకు లైవ్ సెషన్స్ అందిస్తుంది అందులో పౌరసత్వానికి సంబంధించి ఒక సెషన్ లైవ్లో కూడా నేను చర్చించినాను లైక్ ఈ ఏడాది మనకు మార్చ్ పదకొండున దీన్ని నోటిఫై చేశారు పౌరసత్వ సవరణ చిత్రం టూ థౌజండ్ నైన్టీన్ మనకు మార్చ్ లెవెన్త్ నోటిఫై చేశారు సో అదొక కరెంట్ ఇష్యూ పౌరసత్వానికి సంబంధించింది అందులోనే ఇది కూడా చేర్చుకోండి సో ఇక్కడి నుంచి మనం ఆల్రెడీ లాస్ట్ వన్ ఇయర్లో ఏమైందో పౌరసత్వానికి సంబంధించి చెప్పాం కాబట్టి కొత్తగా వచ్చిన ప్రతిదీ దానికి యాడ్ చేసుకుంటూ వెళ్ళడం ద్వారా మీ నోట్స్ అప్డేటెడ్గా ఉంటుంది సో ఈ విధంగా అప్డేటెడ్ ఇష్యూస్ అన్నీ కూడా మీకు అమిగోస్ ఐఏఎస్ ప్రతిరోజు అందిస్తూ ఉంటుంది దయచేసి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్